పిల్లలు, మునుపటి పాఠంలో పొడుపు కథలలో సంకలనం లేదా వ్యవకలనాన్ని ఎప్పుడు ఉపయోగించాలో నేర్చుకున్నాము. ఈ పాఠంలో సంకలనం లేదా వ్యవకలనంతో పొడుపు కథలు ఎలా చేయాలో నేర్చుకుందాము. ఒకరోజు రాత్రి చంద తన దుకాణం నుండి తిరిగి వస్తుంది. దారిలో అతనికి ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి మరియు వాటి కింద ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో చిత్రానికి సంబంధించిన సరైన ప్రశ్నలను రాయండి. చంద పుస్తకాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. పుస్తకంలోని మొదటి చిత్రం ఇది. ఒక కుండలో 20 బంగారు నాణాలు, మరొక కుండలో 16 బంగారు నాణాలు ఉన్నాయి. ఆపై చిత్రం క్రింద ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఆ చిత్రానికి సంబంధించిన ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. చంద కాసేపు ఆలోచించి ఈ ప్రశ్నలను అక్కడ రాశాడు. ఒక కుండలో 20 బంగారు నాణాలు, మరొక కుండలో 16 బంగారు నాణాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని బంగారు నాణాలు ఉన్నాయి? చంద ఇక్కడ సంకలనమును చేశారు. పిల్లలు, మనం కూడా చందాలాగా సంకలనంపై ప్రశ్నలు వేయవచ్చు. సంకలనం యొక్క ప్రశ్నలను రూపొందించడానికి మనకు కావలసిన మొత్తం వస్తువుల సంఖ్య వంటి పదాలను ఉపయోగిస్తాము. అకస్మాత్తుగా చందా ముందుకు 2 బంగారు నాణాలతో నిండి ఉన్న కుండలు వచ్చాయి. చందా ఆమె కళ్ళను నమ్మలేకపోయింది. పిల్లలు, మీరు దీనిపై ఇంకేమైనా పొడుపు కథ చేయగలరా? సరిగ్గా చెప్పారు. ఒక కుండలో 20 బంగారు నాణాలు, మరొక కుండలో 16 బంగారు నాణాలు ఉన్నాయి. ఒక కుండలో మరొక కుండలో కంటే ఎన్ని ఎక్కువ బంగారు నాణాలు ఉన్నాయి? ఈ విధంగా మనం కూడా వ్యవకలనం పొడుపు కథ చేయవచ్చు. ఇప్పుడు చంద వెంటనే పుస్తకం పేజీని తిప్పి ఈ చిత్రాన్ని చూశాడు. ఇక్కడ 2 వజ్రపు హారాలు ఉన్నాయి. ఒక హారం 15 సెంటీమీటర్ల పొడవు, మరొక హారం 22 సెంటీమీటర్ల పొడవుంది. చంద వెంటనే ఈ ప్రశ్న రాసింది. ఇక్కడ 2 వజ్రపు హారాలు ఉన్నాయి. ఒక హారం 15 సెంటీమీటర్ల పొడవు, మరొక హారం 22 సెంటీమీటర్లు. ఈ హారములలో ఏది ఎక్కువ మరియు ఎంత ఎక్కువ? పిల్లలు, చంద ఇక్కడ వ్యవకలనం ప్రశ్నను చేసింది. 2 వస్తువుల సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని మనం కనుగొన్నప్పుడల్లా వ్యవకలనం యొక్క ప్రశ్నను రాయవచ్చు. వ్యవకలనం గురించి ప్రశ్న చేయడానికి ఇంకా ఎంత, ఎంతకాలం, ఎంత తేడా ఇలాంటి పదాలను ఉపయోగించవచ్చు. 22 సెంటీమీటర్ల పొడవు గల వజ్రాల హారం హఠాత్తుగా చందా మెడకు వచ్చింది. చందా సంతోషంతో నాట్యం చేయడం ప్రారంభించింది. మరుసటి రోజు చంద తన మాయా పుస్తకం గురించి బబ్బన్కు చెబుతుంది. బబ్బన్ అత్యాశతో చందాను ఒకరోజు పుస్తకాన్ని అరువుగా అడుగుతాడు. చంద అతనికి సంతోషంగా పుస్తకమిస్తుంది. బబ్బన్ ఉత్సాహంగా పుస్తకాన్ని తెరిచి పుస్తకంలోని ఒక చిత్రాన్ని గీసి ప్రశ్న రాస్తానని అనుకున్నాడు. బబ్బన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మరలా అతను ఈ ప్రశ్నలను ఆ చిత్రం కింద రాశాడు. ఇక్కడ 15 పెట్టెలు ఉన్నాయి. వాటిలో 10 వజ్రపు ఆభరణాలు ఉన్నాయి.
ఎన్ని పెట్టెలు ఖాళీగా ఉన్నాయి? బబ్బన్ రాసిన వెంటనే 5 పెట్టెలు అతని ముందుకు వచ్చాయి. బబ్బన్ ఆనందంతో పిచ్చెక్కిపోయాడు. కానీ అతను ఇనప పెట్టెలు తెరిచిన వెంటనే ఆ ఖాళీ ఇనప పెట్టెలన్నీ బయటకు వచ్చాయి. బబ్బన్ నిరాశకు గురయ్యాడు. ఈసారి మరో చిత్రాన్ని తీస్తానని అనుకున్నాడు. కానీ అతను పుస్తకం వైపు వెళ్ళగానే పుస్తకం అక్కడి నుండి అదృశ్యమైంది. తన దురాశకు బాధపడి బబ్బన్ మరోసారి ఏడుపు ప్రారంభించాడు. పిల్లలు, ఈ పాఠంలో సంకలనం మరియు వ్యవకలనంపై పొడుపు కథలు చేయడం నేర్చుకున్నాము.